ఏసు సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుని ప్రేమ శాశ్వత ప్రేమ నిత్యమైన ప్రేమ అనే అంశం మూడో భాగం ధ్యానించుకుందామండి మన యొక్క ముఖ్యమైన అంశం ఏంటి అంటే మనుషుల యొక్క పాపం వైపు చూడకుండా దేవుని యొక్క ప్రేమ వైపు మనం చూడాలి అందుకే యోహన్ మూడు పదహారు అండి ఎప్పుడూ మన హృదయంలో ఉండాలి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు ఆయనను విశ్వసించి వారందరూ నాశనము చెందక నిత్య జీవంను పొందుటకై ఆయన అట్లు చేశాను దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించడానికి పంపించాడు కానీ ఖండించడానికి పంపించలేదు ఇంకా విలాప గ్రంథాలు మూడు ఇరవై రెండు ఇరవై మూడు ప్రభు ప్రేమ గతింపలేదు ఆయన కరుణ సమస్య పోలేదు ఆయన ఆ భాగ్యములు ప్రతి ఉదయము క్రొత్తగా దయచేయను ఆయన నమ్మదగిన తనము అంత గొప్పది ప్రతిరోజు మిమ్మల్ని క్రొత్త దీవెనలతో ఆయన దీవిస్తాడండి నిన్న ఉన్న బాధ ఈరోజు ఉండదు మీకు నిన్న ఉన్నటువంటి ఆ నొప్పి అనారోగ్యం ఈరోజు ఉండదు నిన్నటి కన్నీళ్ళు ఈరోజు ఉండవు మీ కన్నీళ్ళు ఆయన మీ దుఃఖమైన సంతోషంగా మారుస్తాడు కానాపల్లి పెళ్ళిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఏసు మీ ఇంట్లో అద్భుతం చేసి మీ కుటుంబాన్ని ఆయన కాపాడుతారు ఆనందంతో నింపుతారు సంతోషంతో నింపుతారు ఏసు ప్రభు నా ఆనందం నా ఐశ్వర్యం నా సంతోషం నా దేవుడు నా సర్వస్వం ఆయన అని మీరు చెప్పుకోవాలి రండి అని పిలవాలి మీరు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నోటితో పలుకుతూ ఉన్నప్పుడు ఏసుప్రభు అ మా ఇంటికి రండి జక్క ఇంటికి వచ్చారు నేడింటికి రక్షణ వచ్చిందని చెప్పారు మా ఇంటికి రండి మా ఇల్లు ప్రార్థన మందిరం అని పిలువబడను గాక ఏసుప్రభు యొక్క మందిరం అని దేవదూతల యొక్క మందిరం అని దేవుని యొక్క ఆలయం అని బెతేల్ హౌస్ ఆఫ్ గాడ్ శాంతి నిలయం ఆనంద నిలయం అద్భుతశాల వెల్త్ అండ్ రిచ్ సార్ ఇన్ దిస్ హౌస్ మీకు ధనం కావాలి అంటే నూట పన్నెండు మూడులో చెప్పుకోవాలన్నమాట కలిమి సంపద ఇంట్లో ఉన్నాయి ఏసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు అండి అందుకే ఈ లోక వస్తువులు కాకుండా ఏసుప్రభుని కోరుకొనండి ఓకేనా ఈరోజు మూడవ భాగంలో ఇద్దరు స్త్రీలని గురించి మనం ధ్యానించుకుందామండి ఏసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు అన్నమాట ఏసుక్రీస్తు వంశావళి మత్తే స్వార్థ మీరు చదివితే ఇది అబ్రహం గోత్రస్థుడు దావీదు వంశసుడు నాకు ఏసుక్రీస్తు వంశావళి అబ్రహాం ఇస్సాకు తండ్రి ఇస్సాకు యాకోబు తండ్రి యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి యూదా పెరస్సు జరేకు తండ్రి వారి తల్లి తామారు ఆ తర్వాత రాహాబు అలన సల్మోనునకు బోవజ్ జన్మించను రూతు అలాన బోజ్నకు ఒబేదు జన్మించను ముగ్గురు స్త్రీలు ఇప్పుడు మనం విన్నాం కదండి ఇంకా ఆరో వచనానికి వచ్చేస్తే ఏసుక్రీస్తు వంశాలు మత్తై స్వార్థ ఒకటి ఐదులో మనం వీళ్ళని చూసాం రాహాబ్ని ఆ తర్వాత రూత్ని చూసాము తర్వాత ఆరో వచనంలోకి వస్తే ఇంకా ఊరియా వాని భార్య వలన దావీదునకు సొలోమోను జన్మించను నాలుగో స్త్రీ అన్నమాట ఐదో స్త్రీ ఒకటో అధ్యాయం అత్తై పదహారులో మరియమ్మకు ఏసుక్రీస్తు జన్మించను అని ఉంటుందండి ఐదుగురు స్త్రీల పేర్లు రాయబడ్డాయండి మత్స్ వార్త ఒకటో అధ్యాయంలో అబ్రహాం నుంచి యేసుప్రభు వరకు మరి పురుషులను చూస్తే నలవది రెండు తరాలు అన్నమాట అబ్రహం నుంచి దావీద్ వరకు పద్నాలుగు తరాలు వాళ్ళందరూ గొర్రెల కాపర్లు కానీ దావీద్ నుంచి రాజులు అనమాట పద్నాలుగు తరాలు బాబులోని ప్రవాసం వెళ్ళే వరకు వచ్చిన తర్వాత ఏసుప్రభు పుట్టేవరకు అన్నమాట అనమాట మరి గొర్రెల కాపర్ల వంశం దావీ దగ్గర నుంచి రాజుల వంశం పుట్టే పుట్టేనాటికి మరి యోసేపు మరియ తల్లి యొక్క భర్త వడ్రంగిగా ఉన్నాడు ఈ లోక విషయాల్లో పడిపోయాడు కానీ దేవుని పుత్రుని పెంచడానికి మరియ తల్లి యొక్క భర్తగా ఉండడానికి దేవుడు యోసేఫ్ నాకు కృపయిస్తారు అయితే ఈ నలవది రెండు ఉన్న ఈ ఏసుక్రీస్తు వంశావళిలో ఐదుగురు స్త్రీల పేర్లు మాత్రమే రాస్తారండి అంటే వారు ఒక్కొక్కరు కూడా దేవుని యొక్క కృపని పొందిన వాళ్ళు అనమాట ఈరోజు మనం తామారు గురించి ధ్యానించుకోవట్లేదండి అయితే అది రాహాబ్ గురించి ధ్యానించుకుంటున్నాం అన్నమాట సల్మోను నాకు ఆమె భార్య అవుతుంది అసలు ఎలా భార్య అంటే యహోష్వ గ్రంథానికి మనం వెళ్ళాలండి రెండో అధ్యాయం అన్నమాట అక్కడ యహోష్వా ఎరికో పట్టణానికి ఇద్దరు వేగుల వాళ్ళని అంటే గూఢచారులను పంపిస్తాడు ఎరికో పట్టణం చుట్టూ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయండి కానీ ఇప్పుడు యహోష్వా జయించాలి కానా దేశంలో ఒక్కొక్క పట్టణాన్ని జయించాలన్నమాట సో ఎరికో పట్టణం ఎలా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు చూసి రమ్మని ఇద్దరు గూఢచారులను పంపిస్తాడు అప్పుడు వాళ్ళు ఈ రాహాబ్ అనే ఒక వేష ఇంటికి వెళ్తారండి దేవుని యొక్క నడిపింపు అనమాట అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది అప్పుడు ఎరుకో రాజుకి తెలుస్తుంది ఇజ్రాయిల్ ప్రజలు ఇప్పటికే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు తర్వాత రాజులని కూడా జయిస్తారనమాట ఆ విషయాలన్నీ తెలిసి ఇంకా ఎరుకో పట్టణాన్ని కూడా జయిస్తారు అని ఆ ఎరుకో రాజుకి ప్రజలకి భయం అండి ఇంకా రాజుకి వార్త వస్తుందనమాట ఇజ్రాయిల్ ప్రజల్లో ఇద్దరు గూఢచారులు మన ఎరుకోపట్నంలో ప్రవేశించారు అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఏంటంటే రాహాబ్ అనే వేష ఇంటికి వాళ్ళు వచ్చారు ఆమె వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది అని అప్పుడు రాజు ఆమెకి సందేశాన్ని చెప్తాడు ఇద్దరు వేగుల వాళ్ళు మీ ఇంటికి వచ్చినట్లుగా నాకు తెలిసింది కనుక వాళ్ళని నువ్వు అప్పగించాలి అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇంకా తన ఇంటి పైన మిద్దె మీద జనప కట్టెలు ఆరబెడుతుందండి ఆ జనప కట్టెల మధ్యలో వీళ్ళని దాచేస్తుందన్నమాట అప్పుడు రాజు తన సేవకులను పంపిస్తాడు కదా వాళ్ళకేం ఏం చెప్తుందంటే అవును మా ఇంటికి వచ్చారు కానీ ఈ ద్వారాలు రాత్రిలో మరి ఎరుకు పట్టిన ద్వారాలు అన్నీ కూడా మూసేస్తారు కదా ఆ టైంకి వెళ్ళిపోయారు మీరు వెళ్ళి తొందరగా వెళ్ళి వెతికితే వాళ్ళు దొరుకుతారు అని అప్పుడు ఆ రాజభటులు ఆమె మాటలు విని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి లేదు లేదు మీ మీలంతా సోదా చేస్తామంటే సర్చ్ చేస్తామంటే వాళ్ళు పైన దాస్తుంది కదా టెరస్ మీద ఇంకా వాళ్ళు దొరికితే ఈమె ప్రాణాలు పోయేవే అనమాట కానీ ప్రాణాలకి తెగించి వాళ్ళని కాపాడుతుంది రాజు పంపిన రాజ బట్టలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మళ్ళీ మిద్దె మీదకి వెళ్ళి ఇదిగో నేను నా ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడాను మీరంటే మా ప్రజలకి భయం వేస్తుంది దేవుడు ఎలా మీ కొరకు ఐగుప్తులు అద్భుత కార్యాలు చేశారు అక్కడి నుంచి ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చారు ఇంకా సిహోను ఓగు రాజులని హతం చేశారు నిజంగా మాకు ఇప్పుడు బాగా తెలుసు భూమి మీద పరిలోకంలో యాభై దేవుడు ఒక్కడే దేవుడు మీ దేవుడు ఒక్కడే దేవుడు కనుకనే ఐగుప్తులు అన్ని అద్భుతాలు చేశారు ఎర్ర సముద్రాన్ని మరి పాయలు చేసి మీ ప్రజల్ని నడిపించుకొని వచ్చారు మరి ఓగు రాజు సిహోన్ రాజులని ఆయన హతం చేశాడు మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్తుందనమాట చెప్పి వాళ్ళని ఏమంటుందంటే తప్పకుండా ఎరికో పట్టణాన్ని దేవుడు మీ వర్షం చేస్తారు చేసినప్పుడు దయచేసి మా తల్లిదండ్రుల మీద మా సోదరుల మీద మా అక్క చెల్లెల మీద వాళ్ళ కుటుంబాల మీద దయ చూపించి మమ్మల్ని ఎరికో పట్టణ ప్రజలతో పాటు చంపము అని వాగ్దానం చేయండి అంటుందన్నమాట అప్పుడు వాళ్ళు అంటారు అలాగే తప్పకుండా నీవు నీ ప్రాణాలకి తెగించి మమ్మల్ని కాపాడావు మేము కూడా దేవుడు మాకు ఈ పట్టణాన్ని మా వర్షం చేసినప్పుడు మీ కుటుంబాన్ని కాపాడతాం అయితే కాపాడాలంటే ఒక షరత్ వాళ్ళందరినీ మీ ఇంట్లోనే ఉంచుకో మీ ఇల్లు దాటిపోతే మా బాధ్యత కాదు అలాగే మీ ఇల్లు ఇది అని మేము గుర్తించడానికి మీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టు అని చెప్తారనమాట ఆమె సరే అని ఒప్పుకుంటుంది వాళ్ళకి ఆ ఇంట్లో ఆశ్రయం ఇస్తుందంటే ఆతిథ్యం ఇస్తుందండి మరి వాళ్ళని దాస్తుంది రాజుకి కూడా మరి భయపడకుండా వాళ్ళని కాపాడుతుంది వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఆరో అధ్యాయం అండి యహోశువ గ్రంథం మీరు చూస్తే ఆరో అధ్యాయంలో మరి యహోశువ ఎరికో పట్టణాన్ని జయిస్తాడు దేవుడు చెప్పినట్లుగా ప్రతి చోట జయం కావాలంటే దేవుడు కొన్ని ఆదేశాలు ఇస్తారండి అవి పాటిస్తాడనమాట అప్పుడు ఆరు రోజులు ప్రతిరోజు ఒకసారి ఎరుకు పట్టణాన్ని చుట్టి రావాలి అని చెప్తాడు ప్రజలందరూ అలాగే చేస్తారు ఏడో రోజు ఏడు సార్లు చుట్టి రావాలి తర్వాత యాజకులు బూరలు ఊదాలి అప్పుడు ప్రజలు పెద్ద పెట్టున గావు కేకలు వేయాలి అని అలాగే దేవుడు ఏం చెప్తే యహోశువ ప్రజలకి అది చెప్తాడు ప్రజలు అలాగే విధేయిస్తారండి మోషే జనరేషన్ ఏంటంటే గొనగడం అనమాట కానీ యహోశివ జనరేషన్ ఏంటంటే విధేయత అండి అలా చుట్టి వచ్చేటప్పుడు ఒక్కరు కూడా మాట్లాడద్దు చిన్న చప్పుడు రావద్దు అంటే అలాగే వింటారండి అలా అంత విధేయత చూపిస్తారనమాట ఇంకా ఏడోసారి పట్టణాన్ని చుట్టొచ్చిన తర్వాత యాజకులు ఊరలు ఉదుతూ ఉంటే ప్రజలు పెద్ద పెట్టున గా కేకలు వేస్తారు అప్పుడు ఎరుకో గోడలు ఉన్నాయి ఉన్నట్లుగా కూలిపోతాయండి కూలిపోయిన గోడలే ఎంత పెద్దగా ఉంటాయో అప్పుడు వాళ్ళు ఆ పట్టణాన్ని చేయిస్తారనమాట అయితే ఆ పట్టణాన్ని చేయించేటప్పుడు ఇంకా ఇదంతా శాపం పాలు చేస్తున్నాను అంటాడు యహోషో దేవుడు చెప్తారన్నమాట ప్రజల్ని రాజుని ప్రజల్ని జంతువులు అన్నీ కూడా చంపండి నేను శాపం పాలు చేస్తున్నాను అని చెప్తే యహోషు అలాగే చెప్తాడు అయితే ఆ ఇద్దరు గూఢచారులతో చెప్తాడనమాట మీరు రాహబ్ అనే వేషకి మాట ఇచ్చారు ప్రమాణం చేశారు కదా ఆమె కుటుంబాన్ని కాపాడుతానని సో వాళ్ళని వెళ్ళి తీసుకొని రండి అని ఆమె కిటికీకి ఎర్రని దారం కడుతుందండి అప్పుడు వాళ్ళు ఆ ఇల్లు అని గుర్తుపెట్టుకుంటారనమాట నిర్గమకాండం పన్నెండులో ఇంటి ద్వారాలకి నిలువు కమ్మీలకి అడ్డు కమ్మికి గొర్రె పిల్ల రక్తాన్ని ఎలా పూస్తారో ఈమె కిటికీకి ఎర్రని దారం ఏసు రక్తానికి గుర్తు ఏసు రక్తం ద్వారా రక్షణ అన్నమాట సో వీళ్ళిద్దరూ వేగుల వాళ్ళు వెళ్ళి ఆ రాహాబ్ కుటుంబాన్ని తీసుకొని వస్తారండి ఎంత పెద్ద మనస్సు రాహాబ్ది చూడండి తన తల్లిదండ్రుల్ని సోదరుల కుటుంబాలు టన్నదమ్ముళ్ళు ఆ తర్వాత అక్క వాళ్ళ కుటుంబాలు అందరి కుటుంబాలని తన ఇంట్లో పెట్టుకుంటుంది రాహాబ్తో పాటు వాళ్ళంతా రక్షణ పొందుతారండి అపోస్ల కార్యాలు పదహారు ముప్పై ఒకటిలో నీవు విశ్వసిస్తే నీవు నీ కుటుంబ రక్షణ పొందుతుంది అని విశ్వాసము క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అండి ఏం క్రియలు ఈమె యావే దేవుడే భూమి మీద పరలోకంలో దేవుడు నమ్మింది నమ్మి ఏం చేసింది దేవుని చిత్తం అన్నమాట ఏంటి అంటే కానా దేశాన్ని జయించి ఇజ్రాయెల్ ప్రజలకి అది ఇవ్వాలని అబ్రాహం సంతతికి ఆ దేవుని చిత్తం జరగడానికి ప్రముఖమైన పాత్ర వహిస్తుంది రాహాబ్ అన్నమాట ఈ లోకంలో దేవుని చిత్తము దయ్యం చిత్తం అండి మనం దేవుని చిత్తం జరిగించాలి మీ రాజ్యం వచ్చునుగాక అంటాం కదా మరి దేవుని రాజ్యం నీతి రాజ్యం అండి సైతాన్ రాజ్యం అవినీతి రాజ్యం అన్నమాట దేవుని రాజ్యమే మనం ఈ లోకంలో స్థాపిస్తే అంతటా పరలోకంలాగా ఉంటుందన్నమాట అంత ఆనందం సమాధానం ప్రేమ పరలోకంలో ఇలాంటి అవినీతి ఇలాంటి స్వార్థము పోట్లాటలు చీకటి పనులు ఉండవు మనం కూడా ఈమె చూడండి వృత్తి చూస్తే వేషవృత్తి కానీ ఆమె హృదయము దేవుణ్ణి నమ్ముకుందండి దేవుడు హృదయాన్ని చూస్తారు హృదయ శుద్ధి కలవారు ధన్యులు ఆమె ఎంత హృదయం శుద్ధి అంటే వాళ్ళ రాజుని ఎదురించి ధిక్కరించి ప్రాణాలకి తెగించి అంటే త్యాగం చేసే మనసు దేవుని చిత్తం జరగడానికి దేవుని ప్రజలతో అన్నమాట భూమి మీద ప్రతి ఒక్కరూ ఇదేనండి చేయాలి దేవుని చిత్తం జరగాలంటే మన ద్వారా జరగాలి అప్పుడు మనం దేవుని చిత్తానికి లోబడాలి మరియ తల్లి దో నీ ద్వారా ఈ లోకానికి అందించాలి అది దేవుని ప్లాన్ అప్పుడు ఆ తల్లి అనమాట అపోసులు సువార్త బోధించాలి అలాగే చేస్తారు అబ్రహాము ఇదిగో ఇప్పుడు యహోషువా మోషే ఈ రాహాబు దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగిస్తారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలండి అప్పుడంతటా శాంతి సంతోషం సమాధానం అనారోగ్యం ఉండవు పరలోకం లాగా ఉంటుంది కానీ సైతాన్ రాజ్యంలో చీకటి స్వార్థం రోగాలు హత్యలు అబద్ధాలు ఉంటాయన్నమాట మనం ఎవరి రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తున్నాము అనేది అన్నమాట అందువల్ల ఈమె చూడండి ఎంత ఆశీర్వాదం పొందుతుందంటే ఇంకా మీరు చూడాలి ఇప్పుడు ఈ కుటుంబం అంతా వచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో కలిసిపోయింది అంటే దేవుని ప్రజలతో దేవుని నమ్ముకున్నారు చీకటి నుంచి వెలుగులోనికి ఆమె వచ్చేసింది అనమాట వెలుగు సామ్రాజ్యం దేవుని యొక్క రెక్కల నీడలోనికి యేసుప్రభు రెక్కల నీడలోనికి వచ్చిందండి తర్వాత చూడండి ఆ అబ్రహాం వంశంలో సల్మోను అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది వాళ్ళకి బోవస్ పుడతాడనమాట ఈ కానా దేశాన్ని పంచి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బెట్లహేమ్లో ఉంటారండి ఎంత ధన్యత చూడండి ఆమెకి అబ్రహం ఇంటికి కోడలు అవుతుంది బోవస్కి తల్లి అవుతుందనమాట రాహబ్ ఆ తర్వాత చూస్తే ఇంకా నెక్స్ట్ ఈ యొక్క రాహబ్ యొక్క కోడలు అనమాట రూతు నవోమి రూత్ అని మనం చెప్తాము ఈ రూతు మరి మువాబు వంశీరాలు అనమాట మొవాబిలు శాపగ్రస్తులండి ఎందుకంటే లోతు తన కూతుర్లతో పాపం చేసినప్పుడు పుట్టిన ఇద్దరు కుమారులు ఒకరు మొవాబు ఒకరు అమ్మోన్ అనమాట ఈ మొవాబిల వంశంలోంచి ఈ అమ్మాయి వస్తుంది రూతు రూతు గ్రంథంలో మనం చూస్తే నవోమి తన భర్త ఎలిమెలిక్తో కలిసి ఇద్దరు కొడుకులతో కలిసి బెత్లహీం నుంచి కరువు వచ్చిందని మొవాబుకి వెళ్తుందండి శపించబడిన దేశం కానీ అక్కడ పంటలు బాగా ఉన్నాయని ఈ లోక విషయాల కొరకు బెత్ లెహేమ్ అంటే బెత్ అంటే హౌజ్ లెహేమ్ అని అంటే రొట్టెల్ అనమాట అంటే రొట్టెల ఇల్లు బెత్ లెహేమ్ అంటే హౌజ్ ఆఫ్ బ్రెడ్ అనమాట ఎవరు బ్రెడ్ జీవాహారం యేసుప్రభు ఏసుప్రభు యొక్క స్థలం అది అక్కడే యేసుప్రభు పుడతాడు అక్కడి నుంచి మొవా వెళ్తారు అక్కడ నవోమి భర్త చనిపోతాడు ఇద్దరు కొడుకులకి ఆ మవాబీలు అమ్మాయిల్ని చేస్తారు ఇంకా తర్వాత ఆ కొడుకులు కూడా చనిపోతారు అప్పుడు నవోమి కోడళ్లతో తిరిగి వస్తూ ఉంటుంది బెట్లహేమ్కి కానీ చిన్న కోడలు ఓర్ప వెళ్ళిపోమ్మా అంటే వెళ్ళిపోతుంది పెద్ద కోడలు రూత్ ఆమెను కూడా వెళ్ళిపోమ్మా నీ తోటి కోడలు వెళ్ళిపోతుంది కదా వెళ్ళి పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సుఖంగా ఉండండి రూత్ అంటుంది ఓ దత్త నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నిన్ను పాతి పెట్టిన చోట నన్ను పాతి పెట్టాలి మరణం తప్ప ఏదైనా మన ఇద్దరిని విడదీస్తే దేవుడు నాకు ఎంతైనా శిక్ష ఇచ్చుదురుగా కానీ అత్త చెయ్యి పట్టుకొని మొబాబు నుంచి ఆమె అత్తగారింటికి వస్తుందండి నవోమి రూత్ బెత్లహేమికి వస్తారనమాట చూడండి అక్కడ ఏంటి అని అంటే రూత్ ఎందుకు వచ్చిందంటే మావయ్య చనిపోయారు కొడుకులు చనిపోయారు అత్తమ్మకి ఇప్పుడు ఎవరు ఉన్నారు అత్తమ్మని నేను చూసుకుంటానని త్యాగం చేసి తన యవ్వనాన్ని మరి ఆ బెట్లహేమ్లో పొలంలో ఏరుకొని అత్తమ్మని పోషిస్తుందండి ఏరుకొనడం అంటే పంట కోస్తుంటే అక్కడక్కడ కొంచెం విడిచిపెడతారు రాహబ్ వల్ల నాకు పుట్టిన బోజ్ అనమాట ఆ బోజ్ పొలంలో ఏరుకుంటుంది కానీ తర్వాత దేవుని కృపని బట్టి ఆమె మరి బోవస్కి భారీ అవుతుంది రూత్ ఒక శపించబడినటువంటి వంశంలో చేస్తుందండి మరి బెట్లహేమ్లో ఊరి పెద్ద బోవస్ని పెళ్లి చేసుకుంటే ఆ ఊరికి ఆమె యజమానురాలు పొలానికి యజమానురాలు అంతవరకే కాదండి మీరు రూతు గ్రంథం చూస్తే ఈ బోవస్కి ఒబేది పుడతాడు రూతు వలన మరి ఒబేద్కి ఇషాయి పుడతాడు ఇషాయికి దావీద్ పుడతాడు ఆ విధంగా ఈ రూతు ముత్తవ్వ తాతమ్మ అనమాట దావీద్కి చూడండి ఇంకా రాజుల వంశం అయిపోతుంది ఒకరు చూస్తే రాహబ్ చూస్తే వేష్య ఇంకొకరు చూస్తే మరి శపించబడినటువంటి వంశంలో వచ్చిన రూతు విధవరాలు ఆమె మొదటి ఆమె అయితే వేష కానీ వీళ్ళందరూ అబ్రహం వంశంలో కోడళ్ళు అవుతారండి మత్తవార్తలు వీళ్ళ పేర్లు రాయబడతాయన్నమాట ఎంత ధన్యత చూడండి దేవుని యొక్క మరి కృపవైపు చూడాలి కానీ ఆమె వేష్య అబ్రహం ఇంటి కోడలు ఎట్లా అవుతుంది మరి ఆ ఇద్దరిలో ఒకరు గూఢచారులు ఒకరు సల్మోన్ అని చెప్తారనమాట ఈమె విధవరాలు శపించబడిన ఆ ఇంట్లో నుంచి ఆ దేశం నుంచి వస్తుంది కానీ ఏసుప్రభు యొక్క వంశావళిలో వీళ్ళు చేర్చబడతారండి ఎంత ధన్యత కదా కనుక దేవుడు మన పాపం వైపు చూడడండి ఆయన కృప మన క్రియల మీద ఆధారపడింది కాదనమాట అందుకే ఇర్మియా ముప్పై ఒకటి మూడో వచనంలో దేవుడు ఏమంటారంటే నా బిడ్డలారా నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను ఇప్పుడునూ నిత్యమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను శాశ్వతమైనది ఆయన ప్రేమ ఒకరోజు ప్రేమించి నువ్వు ఇప్పుడు పడిపోయినావు నువ్వు త్రాగుడు లేకపోతే ఇంకొక పాపంలో పడిపోయావు ఇప్పుడు నేను నిన్ను ప్రేమించను అని దేవుడు చెప్పడండి మరి మనుషులు చెప్తారు మనం పడిపోయినప్పుడు విడిచిపెడతారు రాళ్ళు వేస్తారు భార్య భర్తలు కూడా అలా చేస్తుండొచ్చు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా విసుగు చెంది విడిచిపెడతారేమో కానీ దేవుడు ఏమంటున్నారంటే మీ తల్లి మరిచిన మీ తండ్రి మరిచిన నేను మిమ్మల్ని విడిచిపెట్టాను స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డని మరిచిపోవునా తన ప్రేమున పుట్టిన బిడ్డని ప్రేమించకుండా ఉంటుందా ఒకవేళ ఆ తల్లి మర్చినా కూడా నేను నిన్ను మరవను నీవు నాకు అమూల్యమైన బిడ్డవి దేవుని యొక్క ప్రేమ మనం నీతిగా ఉన్నప్పుడు ఉండి తర్వాత పడిపోయేది కాదండి కనుక మీరు దేవుని దగ్గరికి రండి భారం చె అలసి సొలసి ఉన్న బిడ్డలారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను యోహాన్ పదకొండు ఇరవై ఎనిమిదిలో యేసుప్రభు చెప్తున్నారు సిలువలో చేతులు చాచి పిలుస్తున్నారు కనుక ఆయన దగ్గరికి రావాలి స్వస్థత పొందండి పాపాన్ని విడిచిపెట్టండి జక్కయ్యలాగా మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది రక్షణ పొందండి అందరూ కూడా రక్షణ పొందండి ఇది అనుకూలమైన సమయం కనుక ప్రభు చెంతకి మనం వద్దాం ఒక వేష నుంచి మరి ఒక వంశం ఏసుక్రీస్తు వంశవళిలో ఒక వంశం బోవజ్ పుడతాడండి ఆ బోవజ్ అక్కడ ఏసు ప్రభుకి ఉన్నాడు మరి ఆ బోవస్ భారీ అవుతుంది ఒక విధవరాలు శపించబడిన మవాబు దేశంలో నుంచి వచ్చిన రూతు అయితే మీ రూతును ఒకసారి చూస్తే అమ్మాయి మనస్సు చూస్తే అత్త కొరకు త్యాగం చేస్తుందండి అత్తని పట్టుకుంటుంది అత్త కొరకు పరిగలేరుకుంటుంది పొలంలో కోత కోసేటప్పుడు వాళ్ళు అక్కడక్కడ విధోరాళ్ళ కోసం ఉంచాలన్నమాట అలా పంట కోత కోస్తున్నప్పుడు బోస్ పొలంలో అక్కడ అక్కడ విడిచిపెట్టిన కంకులు ఏరుకొని ఆ ధాన్యంతో అత్తని పోషిస్తుందన్నమాట చూడండి అమ్మాయిలో ఉన్నటువంటి త్యాగం తర్వాత శ్రమజీవి ఎండలో ఎండన పడి ఆ పరిగెలేరుకుంటుంది అనమాట త్యాగమై తర్వాత ఎంత వినయం అంటే బోవజ్ వచ్చినప్పుడు అమ్మ ఇంకా వేరే పొలంలోకి వెళ్ళకు ఇక్కడే రామ్మా మా పని వాళ్ళతో కూర్చో తల్లి అంటే తన శిరస్సు నేలకి మోపి ఆయనకి దండం పెడుతుంది అయ్యా ఎంత కరుణ చూపిస్తున్నావు నా మీద అని ఆయనకి దండం పెడుతుంది రూతు రెండు పదిలో అన్నమాట మూడు ఐదు ఆరులో చూస్తే రూతు అత్త చెప్పినట్లే చేశాను ఆ మువాబిరాలు అన్య ఆ మువాబిరాలు అన్యురాలు అత్త చేపట్టుకుంది అత్త దేవుని రెక్కల నీడలోనికి బెత్లహేమ్లోకి వచ్చింది ప్రభు లెక్కల నీడలోనికి అనమాట సో అత్తతో పాటు తను కూడా దీవెనలు అనమాట కనుక కోడళ్ళకి చెప్తున్నాను మీ అత్తని గౌరవించండి అత్తకి విధేయత చూపించండి భర్త కావాలి కానీ భర్తని కన్ తల్లిదండ్రులు వద్దు అని ఆలోచన దేవునిది కాదు రూతు గ్రంథం ప్రత్యేకంగా అత్తాకోడల కొరకు రాయబడింది రూతు అత్తని ప్రేమిస్తుంది అత్త రూతుని ప్రేమిస్తుంది అనమాట అలా ఉన్నప్పుడు ఇద్దరు విధవరాళ్ళు నవోమి రూతు కానీ అక్కడి నుంచి చూడండి ఏసుక్రీస్తు వంశావళి దావీదు రాజుల వంశం వచ్చేస్తుంది అనమాట ఆ కృపదేవుడు మీకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పల్లొక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక ఒక వేష్య ప్రభ కానీ ఏసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చారు ఆమె నుంచి బోవసు తండ్రి అలాగే రూతు ఒక విధవరాలు ఒక శపించబడిన దేశం నుంచి వస్తుంది కానీ వివాహం ఆడుతుంది తర్వాత దావీదికి ముత్తవ్వ అవుతుంది ప్రభ ఏసుక్రీస్తు వంశావళిలో ఈ స్త్రీలు చేర్చబడ్డారు మీరు మా పాపం వైపు చూడరు కానీ మీ ప్రేమ అనంతమైన ప్రేమ ప్రభా మీ ప్రేమ ఒక సముద్రంలో నీటి లాంటిది మరి మా పాపం అయితే ఒక నీటి బొట్టు లాంటిది కనుక ఎప్పుడూ మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తారు కనుక ఎవ్వరు కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు ఖండించుకోకుండా ప్రభా తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చి మీ రక్తంలో కడుక్కొని మీ యొక్క కృపని పొందడానికి కృప చేయండి అందరి కుటుంబాలని దీవించండి యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడు రాహాబ్కి రూత్కి చూపిన కృప మీకు కూడా చూపించదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే